తెలంగాణ నుంచి ఆంధ్రాకు అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ఆరుగురు వ్యక్తులను కృష్ణా జిల్లా నందిగామ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక వ్యక్తి పరారీలో ఉండగా మిగతా ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 354 మద్యం సీసాలను మరియు ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నామని నిందితులపై కేసు నమోదు చేసినట్లుగా నందిగామ డీఎస్పీ రామణమూర్తి తెలిపారు. ఈ నెల 20వ తారీఖు సాయంత్రం అనాసాగరం శివార్లో మన నందిగామ ఎస్ఐ గారు పాతచార్లు గారు వాళ్ళ సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు అక్కడికి వెళ్ళేసరికి ఒక ట్రక్ ఆటోలో లిక్కర్ బాటిల్ దించుతూ ఒక ఐదుగురు వ్యక్తులు అక్కడ ఉండగా వాళ్ళని పట్టుకున్నారు. వాళ్ళు పట్టుకున్న తర్వాత లిక్కర్ బాటిల్ లెక్కిస్తే 320 లిక్కర్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం హుజూర్ నగర్ నుంచి ఒక వైన్ షాప్ నుంచి తీసుకొచ్చినట్టుగా చెప్పారు. అది దీనికి సంబంధించి మెయిన్ ఎక్యూజ్డ్ ఇతను సత్యనారాయణ అని చెప్పి హుజూర్ నగర్ అతను. ఆ సత్యనారాయణ అతనికి భాస్కర్ అనే అతను మధ్యవర్తిగా ఉండి ఈ బగ్గా వైన్స్ అని చెప్పి హుజూర్ నగర్లో ఉన్న బగ్గా వైన్స్ రాము అని చెప్పి ఆ షాప్లో పనిచేసే అతను సప్లై చేశాడు అని చెప్పని అన్నారు. వీళ్ళ ముగ్గురు కలిసి మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత యేసుబాబు నందిగామం చెందిన యేసుబాబు అలాగే మోహను వీళ్ళిద్దరూ కూడా వీళ్ళ దగ్గర సరుక్కుంటానికి వచ్చారు. అది వీళ్ళ ఐదుగురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ తీసుకొచ్చిన ఈ 340 బాటిల్ కూడా ఈ ట్రక్ ఆటోలో వెనక వైపు ఖాళీ ఆటో తీసుకొస్తున్నట్టుగా తీసుకొస్తూ దాంట్లో ఇంజన్ ఉండే పార్ట్లో ఉన్న ఓపెనింగే కాకుండా దాని వెనక భాగంలోనే ఇంకొకటి సీట్ కట్ చేసి ఆర్టిఫిషియల్గా చిన్న బాక్స్ లాంటి తయారు చేసి కనపడకుండా దాని మీద ఈ రబ్బర్ మ్యాట్స్ వేసి దాని కింద పెట్టి తీసుకొచ్చారు. ఇది ముందుగా రావడం సమాచారం మేరకు దీంట్లో ఇదంతా కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ కేసులో చక్కటి ఇన్ఫర్మేషన్ తోటి ఇంకా హ్యూజ్ క్వాంటిటీ లిక్కర్ సీజ్ చేసిన ఎస్ఐ గారు సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు రవీనాథ్ బాబు ఐటీఎస్ గారు అభినందించారు.